పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో భూమి కోల్పోయిన నిర్వాసిత రైతు అనంత అల్లాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత అతి తక్కువ పరిహారం ప్రకటించడాన్ని తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ 4 అన్నదమ్ములకు 19 ఎకరాల సాగు భూమి ఉంది. బిజినపల్లి మండలం వట్టం వెంకటాద్రి రిజర్వాయర్ కుమ్మెర దగ్గర నిర్మిస్తున్న పంప్ హౌస్ కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండానే 5 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 బోరుబావులతో సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు గుట్ట ప్రాంతంగా చూపించి ఎకరాకు 2,40,000 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. దీనిపై కుమ్మెర గ్రామానికి చెందిన 8 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 14 హైకోర్టు ఆర్డర్ ప్రకారం 19 ఎకరాలను 2,40,000 చొప్పున తీసుకుంటున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న అల్లాజీ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రాజెక్టుకు 5 ఎకరాలే అవసరమని చెప్పి 19 ఎకరాలు తీసుకోవడం ఏంటని బాధిత రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అప్పుడు అంటూ దాటేసిన అధికారులు పార్టీ లీడర్లు అవార్డు పాస్ కాకుండా పరిహారం ఇవ్వకుండానే మెగా కంపెనీ భూమిని స్వాధీనంలోకి తీసుకుంది. పరిహారం గురించి అడిగితే కంపెనీ యాజమాన్యం బెదిరించిందని ఆరోపించారు కుటుంబ సభ్యులు. అధికారులు అధికార పార్టీ నేతలు తమను మోసగించి ఎకరాకు అతి తక్కువ పరిహారం ఇచ్చేలా చేశారన్న ఆవేదనతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. భార్య అంజనమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మా అన్న అవుతారు. మా కుమ్మెర గ్రామంలో 19 ఎకరాల పొలం కలిగి ప్రభుత్వానికి 5 ఎకరాల పొలం అవసరమని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే గారు పిలిపించి 5 ఎకరాల పొలాన్ని ఇవ్వమని చెప్పారు. వారికి అనుగుణంగానే మేము 5 ఎకరాల పొలాన్ని ఇవ్వడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు అంటే చాలాసార్లు వచ్చేసి అక్కడ ఉన్న ఎవరైతే మెగా కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మా అన్నని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది చాలాసార్లు. మంత్ అయితే వచ్చినా కూడా నీకు 1 రూపాయి కూడా రాదు, నీ పొలాన్ని మొత్తం తీసుకుంటామని చెప్పేసి చాలాసార్లు అతన్ని వేధించడం జరిగింది. దాంతో ఒకసారి అందుబాటు తీసుకుపోయినా కూడా తాగమని చెప్పేసి డైరెక్ట్గా అతనే చెప్పడం జరిగిందట. ఇప్పుడు చనిపోయేటప్పుడు కూడా చివరిక్షణంలో కూడా తన పేరే చెప్పాడు, మందు తాగినమని చెప్పేసి వాడు చెప్పండి అని చెప్పేసి. మొత్తం 18 ఎకరాలు గవర్నమెంట్ అవార్డు చేసుకుంది. దాంట్లో ప్రభుత్వానికి అవసరమున్నది 5 ఎకరాలు అని చెప్పారు. 5 ఎకరాలు మేము ఇవ్వడం జరిగింది. అందులో పని కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన పొలాన్ని మాకు ఇవ్వమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి నష్టపరిహారం 1 రూపాయి కూడా మేము తీసుకోలేదు. దాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టి కూడా చాలాసార్లు తీసుకెళ్ళినా వారు కూడా ఎలాంటి స్పందన లేదు. తీసుకెళ్ళి మాకు తెలియకుండానే హైకోర్టులో వేసాము. నాకు అంటే మేము హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ కూడా వారికి గవర్నమెంట్ ఆర్డర్కు ఫేవర్గా అంటే 2019 వచ్చిన ఏదైతే మాకు అవార్డు ఇచ్చారో 2,40,000 ఎకరాకి అదే అవార్డుని మళ్ళీ 2023 వచ్చేసి అదే అమౌంట్ తీసుకోవడానికి మేము విల్లింగ్గా ఉన్నామని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ ఇప్పించారు. దాన్ని తీసుకెళ్ళి అదే అమౌంట్ ఏదైతే 20 ఎకరాల మొత్తం 19 ఎకరాలు ఉందా, 19 ఎకరాలకు సంబంధించిన మొత్తం డబ్బును తీసుకెళ్ళి ఏదైతే అథారిటీ ఉంటుందో అథారిటీలో ఆ డబ్బును జమ చేయడం జరిగింది. అది రేపు 14th రోజు మాకు కేసు ఫైనల్ ఉంది. అది మా అన్న తట్టుకోలేక మనస్తాపంతో ఈ మందు తాగడం జరిగింది. సర్వే నెంబర్ వచ్చేసి 12, 18, 23, 26 మొత్తం. ఏం కాలేదు, చెరుకే రైతు ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రైతు ఆత్మహత్యకు కారణం ఏంటి? సాకేత్, ఈ నెల 16వ తేదీన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించాలని ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సరిగ్గా సీఎం పర్యటనకు 3 రోజుల ముందనే రైతు ఆత్మహత్య చేసుకోవడం, అది పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నిర్వాసిత రైతు పరిహారం రాలేదని పరిహారం రావడం ఆలస్యం అవుతుంది. దీంతో పాటు తక్కువ పరిహారం డిక్లేర్ అవుతుంది, అవార్డు అవుతుందన్న ఆందోళనతోటి పురుగుమంది తాగి అల్లాజీ అనే రైతు, అంటే నార్కల్ను జిల్లాకు సంబంధించినటువంటి రైతు, ఈయన వట్టెం నిర్వాసిత రైతు, వట్టెం పంప్ హౌస్ నిర్మాణంలో భాగంగా ఈయన భూమి ముంపనకు గురైంది. అయితే ఈయన పరిహారం కోసం కూడా పోరాడుతున్నారు. ఇప్పుడైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి భూసేకరణ 2015లో జరిగింది. అప్పటి నుంచి ఈయన దాదాపు 19 ఎకరాల భూమి ఉంది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా.
దీంతో వీళ్లకు 2009లో అవార్డైన దాని ప్రకారం 2,40,000 రూపాయలు ఎకరాకు పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ 2,40,000 రూపాయల పరిహారాన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. సో కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే 2028 అంటే రీసెంట్ గా 2,04,000 వీళ్ళకు పరిహారం తీసుకున్నట్టు కాన్సెంట్ ఇచ్చినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. కానీ ఈ రైతులంతా కూడా ఎవరు కాన్సెంట్ చేయలేని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ చెప్తున్నారు. సో 2,04,000 రూపాయలకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రైతులంతా కూడా పరిహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడంతో ఒకసారిగా వాళ్ళంతా కూడా మనస్తాపానికి గురయ్యారు. దాదాపు వీళ్ళు 19 ఎకరాల భూమి ఉంటే ఇందులో కేవలం తొలిసారిగా పంప్ హౌజ్ లో 5 ఎకరాలు మాత్రమే ఈ అక్వైర్ అయింది. తర్వాత మొత్తానికి మొత్తం 19 ఎకరాలను కూడా అక్వైర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మనస్తాపానికి గురైనటువంటి రైతు నిన్న రాత్రి పురుగుల మందాకి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. నిన్న నైట్ నారకుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందడం జరిగింది. సో ఒకవైపేమో ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించిన 2 రోజుల రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని చెప్పి ఈ శంకుస్థాపన సమయంలో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దాదాపు 8-9 ఏళ్లు గడుస్తున్నప్పుడు కూడా పరిహారం రాకపోవడం వల్ల ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. చాలా మంది రైతులు పరిహారం రాలేదని తక్కువ పరిహారం వస్తుంది అని చెప్పి రకరకాల కారణాలతో ఇప్పటి వరకు కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ మనోవేదన గురవుతూ వాళ్ళకు జీవన ఆధారం లేకుండా కూడా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి మా పాలమూరు జిల్లాలో. సరిగ్గా సీఎం పర్యటన 3 రోజుల ముందనే ఇట్లాంటి ఘటన జరగడం కూడా సంచలనం రేకెత్తుందని చెప్పవచ్చు. ఓవైపు ఏమో వీళ్ళకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఖననం చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం పోలీసు అధికారులు మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఖననం చేసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో ఏజెన్సీని కూడా పలుమార్లు ప్రాధాన్యపడినప్పటికీ కూడా దీంతో పాటు రెవెన్యూ అధికారులు అట్లాగే దీనికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులను కూడా వాళ్ళు ఈ భూ నిర్వాసిత రైతులు అనేకసార్లు ప్రాధాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని, తమకు సరైన పరిహారం ఇవ్వాలని, న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతూ వచ్చారు. అంటే ఎక్కడా కూడా 2,40,000 పరిహారం అనేది ఎకరాకు వాళ్ళు తమకు కేటాయించినటువంటి పరిహారం పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. 2,50,000 ఎకరాలకు ఎక్కడ కనీసం ఒక గజం జాగ కూడా రాలేదు. ఆ డబ్బులు తీసుకుని మేమేం చేయాలి, తమ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని ఆందోళన మాత్రం చాలా కాలం కొనసాగింది. సో ఈ తరుణంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు కూడా వాళ్ళకు అంటే వాళ్ళు ఒకవేళ కాన్సెంట్ ఇవ్వకపోయినప్పుడు కూడా వాళ్ళ పేరుతో కాన్సెంట్ వచ్చింది. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా 2,04,000 అవార్డు అయినట్టుగా చెప్తున్నారు. సో దీని మీద వాళ్ళంతా కూడా మనస్తాపానికి గురై చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ రైతు అని చనిపోవడం పట్ల కూడా కుటుంబ సభ్యులంతా కూడా చాలా తలడిల్లిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాకే రైట్, ఓకే బాలకృష్ణ.